ఇండియన్ టాప్ డైరెక్టర్ల లిస్టులో టాప్లో ఉంటాడు తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తను ఇప్పటి వరకు తీసిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ సాధించాయి ఏ సినిమా కూడా గా ఆడలేదు అందుకే తనతో సినిమా చేసేందుకు అవకాశం వస్తే ఎవరు వదులుకోరు కళ్ళు మూసుకుని ఓకే చెప్తారు విచిత్రం ఏంటంటే రాజమౌళి కావాలని కొందరి నటులను తమ సినిమాలో నటించాలని కోరినా సదరు యాక్టర్లు నో చెప్పారట ఆ తర్వాత ఆయా సినిమాలు రిలీజ్ అయ్యాక ఎందుకింత మంచి ఛాన్స్ వదులుకున్నామా అని బాధపడ్డారట ఇంతకీ రాజమౌళి ఆఫర్ కాదన్న నటులెవరు వదులుకున్న క్యారెక్టర్లేంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం శ్రీదేవి బాహుబలి సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ శివగామి ఈ పాత్రలో నటించాలని రాజమౌళి తొలుత శ్రీదేవిని కోరాడట అందుకు తను చాలా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిందట దాంతో ఆ పాత్రను రమ్యకృష్ణ చేత చేయించారట బాహుబలి సినిమాలో మరో పవర్ఫుల్ క్యారెక్టర్ బలాల దేవ రాణా చేసిన ఈ పాత్రను చేయాల్సిందిగా మొదట వివేక్ ఓబెరాయ్ ని కోరాడట డేట్స్ ఖాళీగా లేని కారణంగా ఈ సినిమాలో చేయలేనని చెప్పాడట చివరకు ఈ అవకాశం రాణాకు వచ్చింది బాహుబలి సినిమాలో అవంతికా పాత్రను చేయాల్సిందిగా సోనం కపూర్ ను సంప్రదించాడట రాజమౌళి అయితే అనివార్య కారణాల వల్ల తను ఈ సినిమా చేయలేనని చెప్పిందట వెంటనే తమన్నాకు ఈ అవకాశం ఇచ్చాడట జక్కన్న జూనియర్ ఎన్టీఆర్ కు బిగ్గెస్ట్ హిట్ సింహాద్రి ఈ సినిమాను మొదట ప్రభాస్ చేత చేయించాలని రాజమౌళి అనుకున్నాడట కానీ రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ ప్రభాస్ కు అంతగా నచ్చలేదట దీంతో ఈ సినిమాను చేయలేనని చెప్పాడట